చేరికలు జీఈఆర్ రేషియోలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో పెరుగుదల అక్షరాల 11.03 శాతానికి పెరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జాతీయ స్థాయిలో అయితే ఇది కేవలం 2.28% మాత్రమే పెరుగుదల నమోదు చేస్తే మన రాష్ట్రంలో ఆ ఒక్క సంవత్సర కాలంలోనే 11.03% ఆడపిల్లల్లో చేరికలు పెరిగాయి అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే విద్యా రంగంలో మనం చేస్తా ఉన్న ఈ మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఈరోజు గవర్నమెంట్ బడులే తీసుకుంటే గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు మన ప్రభుత్వం రాక మునుపు గవర్నమెంట్ బడులలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అని చెప్పి చూస్తే 37 లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న వారి సంఖ్య మన ప్రభుత్వం రాక మునుపు 37 లక్షల పిల్లలైతే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు ఎంతమందో తెలుసా? 44 లక్షల 30 వేల మందికి పెరిగారు. అంటే అక్షరాల 7,18,000 మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ను వదిలిపెట్టి గవర్నమెంట్ బడులలో ఈరోజు చదివే పరిస్థితి ఈరోజు వచ్చింది అనంటే ఇంతకన్నా గొప్ప మార్పుకు శ్రీకారం కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ బడులలో రూపురేఖలు మారి ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా అన్నున్నాడు, గవర్నమెంట్ బడులు కూడా బాగా ఉన్నాయి, బాగా తయారు చేస్తున్నాడు, ఖచ్చితంగా అన్న మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఈరోజు గవర్నమెంట్ బడులలోకి చేరికలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడులలో సీట్లు రావాలి అనంటే ఎమ్మెల్యేలు సైతం రికమెండేషన్ లెటర్ ఇచ్చి పంపుతా ఉన్నారు అనంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను, గవర్నమెంట్ బడులలో పరిస్థితులు ఏ మాదిరిగా మారాయి అని చెప్పి. ఈరోజు ఇవన్నీ కూడా విద్యా రంగంలో ఈరోజు మనం చేస్తా ఉన్న మార్పులకు ఇవన్నీ కూడా నిదర్శనాలని చెప్పి ఇవన్నీ తెలియజేస్తా ఉన్నా. కానీ ఇవన్నీ మార్పులు మంచిగా జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీకి కానీ ఆయన దత్తపుత్రుడికి కానీ ఆయన ఎల్లో మీడియాకు సంబంధించిన ఆయన మిత్రులకు కానీ ఇవేవీ కూడా కనిపించవు. ఇవేవీ కూడా కనిపించకుండా పైగా రోజుకొక కట్టుకథ, రోజుకొక వక్రీకరణ, రోజుకొక విధంగా మన ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఇక్కడెక్కడ ఇక్కడంతా కూడా సరిపోదు అని ఆంధ్ర రాష్ట్రంలో చేస్తా ఉన్న గోల అల్లరి వక్రీకరణ అబద్ధాలు ఇక్కడంతా కూడా సరిపోవు అని ఏకంగా పార్లమెంటును కూడా వేదికగా చేసుకొని పార్లమెంటులో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడాని కోసమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లుతూ రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా తీస్తా ఉన్న గొప్ప చరిత్ర వీళ్ళది. ఈరోజు నిజంగా ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది, అది వెస్ట్ బెంగాల్ అయినా తీసుకోవచ్చు, తమిళనాడు అయినా తీసుకోవచ్చు, ఒరిస్సా అయినా తీసుకోవచ్చు, ఎక్కడైనా కూడా ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయి. కలిసి ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు, ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాట పడతారు. కానీ మన కర్మ ఏమిటి అనంటే మనకి ఇక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం, ఒక దౌర్భాగ్య ఎల్లో మీడియా, ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు. ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు కాబట్టి ఈరోజు మన రాష్ట్ర పరువును కూడా ఈరోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు ఇవేమైనా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇవేవీ కూడా నన్ను కదిలించలేవు, ఇవేవీ కూడా నన్ను బెదిరించలేవు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో
మీ అందరి చల్లని దేవునితో